1956లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా కాంగ్రెస్లో అయితే ఒక కులం, ఆపై తెలుగుదేశం అయితే ఇంకొక కులం, ప్రధానంగా వాళ్ళ చుట్టే రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఇది బాగా ఫీలింగ్ మిగిలిన కమ్యూనిటీస్లో ఆంధ్రాలో ఉన్నది. దానిని ప్రొజెక్ట్ చేసుకుంటూ కులాలకు అతీతంగా, కుటుంబాలకు అతీతంగా పాలన ఇస్తాం అనేటటువంటి స్లోగన్తో ముందుకు పోగడిగితే బీజేపీకి స్పేస్ వస్తుంది. సార్, బీజేపీతో సిమిలర్గా పోటీ పడుతూ అదే స్థాయిలో ఎదగడానికి స్కోప్ కోసం చూస్తున్న జనసేన, బీజేపీ రెండు ఒకే దిశలో రిజల్ట్ కోసం కావచ్చు, లేకపోతే ఆ ప్రోగ్రెస్ గురించి పోటీ పడుతున్న తరుణం. సో కలిసి పనిచేస్తే అడ్వాంటేజ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. కలిసి అదో ఇప్పటికైతే అగ్రిమెంట్లో ఉన్నారు సార్. ఒకవేళ కలవకుండా కూడా జనసేన పార్టీ కావచ్చు, పవన్ కళ్యాణ్ కొత్తగా పెట్టిన ఈ పార్టీ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉండబోవచ్చు సార్? ఏపీలో ఏమంటే ప్రశ్న లేదు కదా, యాజ్ ఆన్ డేట్ ఇద్దరు కలిసే ఉన్నారు. ఓకే, కలిసి ఆ యాంగిల్లో గనక ప్రొజెక్షన్ ఇవ్వగలిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఈ బీజేపీ లీడర్స్ అంటే ఇప్పుడు జాయినింగ్స్ అవ్వచ్చు, లేకపోతే బాగా అగ్రెసివ్గా స్పీడ్ పెంచే విషయం కావచ్చు, ఆ విషయంలో కొద్దిగా లోపించింది అని చెప్పొచ్చా సార్? ఏపీలో చేస్తున్నారు, వాళ్ళు చేయగలిగింది చేస్తున్నారని చెప్పారు కదా, అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో బీజేపీ ఓపెనింగ్ వచ్చింది, కాంగ్రెస్ వీక్ అయిపోతూ ఉన్నది, ఆ స్పేస్ను ఆక్యుపై చేసుకుంటుంది. సో అది అది దట్స్ ఎ గుడ్ సైన్. అటువంటి ఓపెనింగ్ ఆంధ్రాలో లేదు, రెండు స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఆ సిచ్యుయేషన్లో అసర్ట్ చేసుకొని ముందుకు పోవటం అనేది కష్టమైన విషయం, చేస్తున్నారు, చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. సార్, నేను గతంలో ఒక ఇంటర్వ్యూలో చేస్తే మీరు ఎగ్జామ్ చేసింది అంటే వైఎస్ఆర్సీపీ 150 సీట్లు రాకపోవచ్చు కానీ 100 నుంచి 120 వరకు రావచ్చేమో అని మీ ఓన్ ప్రస్పెక్షన్లో మీరు ఆలోచించారు. అదే విధంగా 2024లో తెలంగాణలో బీజేపీ ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అని మీరు నమ్ముతున్నారు? 100, 125 వస్తుంది అని నేను వైఎస్ఆర్సీపీకి మీరు ఎగ్జామ్ చేశాను అని ఒక ఎన్టీవీ ఇంటర్వ్యూలో మీరు చెప్పారు. ఎప్పటికైతే గెలిచిన తర్వాత 150 సీట్ రాకపోవచ్చు, కాకపోతే మరీ టీడీపీ అంత వీక్ అయిపోతుంది అని అనుకోలేదా? అది కరెక్ట్. అప్పుడు 2019లో అది కరెక్ట్. బీజేపీ యొక్క ప్రభావం 2024 ఎలక్షన్ లో ఎంత స్ట్రాంగ్ ఉండొచ్చు తెలంగాణలో? నేను అనుకోవడం బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. రియల్లీ చేయొచ్చు అంటే ఆ వేవ్ అయితే ఉన్నది. ఓకే, ఒకవేళ గనక ఆ లెవెల్కు రాకుండా గనక ఆగిపోతే కొంతవరకు అది నాయకత్వం దాన్ని పూర్తిగా అందిపుచ్చుకోలేకపోవటం అనే నా అనుమానం. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇంకా వాళ్ళు ట్రెమెండస్ వర్క్ చేయాలి, ఆర్గనైజేషన్గా స్ట్రెంగ్తన్ కావాలి, కాన్స్టిట్యున్సీ వైజ్గా ఫోకస్ చేయాలి, ఎక్కడెక్కడ వీక్గా ఉన్నామో చూసుకోవాలి. రెండోది కలిసికట్టుగా పోవాలి. ఇవన్నీ కనుక చేయగలిగితే మాత్రం ట్రెమెండస్ ఆపర్చునిటీ అయితే ఉన్నది. సార్, మిమ్మల్ని ఒక పొలిటికల్ అడ్మినిస్ట్రేటర్గా బీజేపీలో చూడొచ్చా, లేకపోతే ఇన్ ఫ్యూచర్లో మేము లీడర్గా చూడొచ్చా మిమ్మల్ని? అది నేను చెప్పలేను, అది పార్టీ చెప్పాలి కదా. మీ వ్యక్తిగతం సార్, నేను పార్టీ స్ట్రెంగ్తనింగ్ ఏం చేయగలిగితే అది చేస్తాను, అది నా ఓకే. బికాస్ ఐడియాలజికలీ ఐఎమ్ విత్ ది బీజేపీ. గతంలో చాలా మంది ఇంటెలెక్చువల్స్ అడ్మినిస్ట్రేటర్గానే ఉండిపోయారు, లీడర్ కాలేకపోయారు అనే ఒక ఇదికి. ఒకటి, మీరు అనేది ప్రత్యక్ష రాజకీయాలంటే నేను రాలేకపోవచ్చు, బికాస్ మెంటాలిటీ వైజ్ ఐఎమ్ నాట్, ఐ కాంట్ హ్యాండిల్ ఇట్ అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, అదే కష్టం చూస్తే మరి ఏపీలో 3 రాజధానులు, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ అని, జ్యుడిషియరీ క్యాపిటల్ అని, అసలు ఏ రకంగా చూడొచ్చు సార్? అది అసలు ఎప్పుడైనా ఏ రాష్ట్రానికైనా ఉండేది ఒకటే క్యాపిటల్, ఆ ఒకే క్యాపిటల్ ఎక్కడ ఉంటుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. అది ఏపీకి అంత అన్యాయం జరిగినా కూడా మీలాంటి ప్రతిపక్ష పార్టీలు ఎందుకు సార్ ప్రొటెస్ట్ కానీ అంత స్ట్రాంగ్గా కానీ ఎందుకు ముందుకు వచ్చి రావట్లేదు ఈ 3 రాజధానుల ప్రక్రియ? చెప్పారు కదా, మా వరకు అమరావతి రాజధాని అని చెప్పేశారు కదా బీజేపీ. బట్ ఏదేమైనా పోయిన 5 ఇయర్స్ లాస్ అయిపోయారు, ఇప్పుడు ఈ 4 ఇయర్స్ కూడా లాస్ అవుతాం, మరి పెంచొచ్చు కదా, పెంచే ప్రొటెస్ట్ చేస్తున్నారు, దూకుడు పెంచుతున్నారు. బట్ ఆ గవర్నమెంట్ ఒక విధానంలో ఉన్నది, ఆ విధానం ప్రకారం పోతుంది. అడ్మినిస్ట్రేషన్ ముందు భయపడుతున్నారనే ఒక విధం కూడా ప్రొటెస్ట్ చేయడానికి రావడం మీద, కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం కానీ పోతున్నారు కదా, చాలా మంది వెళ్తున్నారు. అందరు కూడా టీవీలకు అతుక్కుపోయి ఉన్నారు. ఈరోజు మన ఇంటర్వ్యూ ఇక్కడ జరుగుతున్నా కూడా ఆ మ్యాటర్ ఏంటంటే మహారాష్ట్ర గవర్నమెంట్ని పడేయటం, 40 మందిని ఎమ్మెల్యేని ఒకేసారి తీసుకెళ్ళి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయటం, ఈ గ్రౌండ్ వర్క్ అంతా ఎందుకు జరిగింది? అసలు ఠాక్రే గవర్నమెంట్ పడిపోవడానికి గల కారణాలు, అసలు ఈ గ్రౌండ్ వర్క్ అంతా ఎప్పటి నుంచి జరిగింది అని అంటే, గవర్నమెంట్ ఎప్పుడైనా మీరు ఫెడ్నమిస్ ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు అడగండి, నేనేం చెప్పలేను దానికి. అంటే ఈ గ్రౌండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఉండొచ్చు సార్? ఎక్కడి నుంచి చేశారో అది వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చేసిన వాళ్ళు చెప్పాలి. బట్ మోర్ ఇంపార్టెంట్లీ బ్రాడ్గా ఆలోచిస్తే శివసేన ఒక పెద్ద తప్పు చేసింది. ఓకే,
ఎలక్షన్ 2019కు వెళ్ళినప్పుడు బీజేపీతో వెళ్ళారు కదా, బీజేపీతో వెళ్ళారు, బీజేపీ శివసేన కలిసే మ్యాండేట్ పోయి తెచ్చుకున్నారు. వీళ్ళకి ఏదైనా చీఫ్ మినిస్టర్ కావాల్సి అనేటువంటి ఉద్దేశం ఉంటే అది ముందే ఫైనలైజ్ చేసుకోండి. ఆ కాంబినేషన్ మీద గెలిచిన తర్వాత నన్ను చీఫ్ మినిస్టర్గా చేయకపోతే ఇంకోటితో పోతాను అని అంటే అది సరైన విధానం కాదు. మొట్టమొదటి తప్పు బీజేపీ శివసేన చేసింది. అప్పుడే వాతను ఎవరో ఒకళ్ళు ఇద్దరు అక్కడ రాజీనామా కూడా చేశారు, ఎందుకంటే మేము విఆర్ స్ట్రాంగ్ హిందుత్వవాదీస్, ఇప్పుడు మేము వీ కాంట్ టాలరేట్ దిస్ టైప్ ఆఫ్ ఏ థింగ్ అని. శివసేనకున్న పెక్యులారిటీ ఏంటంటే అది కేవలం ఫ్యామిలీ డైనాస్టీ పార్టీ కాదు, ఐడియలాజికల్ బేస్ ఉన్న డైనాస్టీ పార్టీ. మిగిలిన వాటికి లేదు, ఇక్కడ మీకు వైఎస్ఆర్సీపీకి లేదు, తెలుగుదేశానికి లేదు, ఇవన్నీ ఫ్యామిలీ పార్టీస్ కాబట్టి ఆ ప్రాబ్లం వీళ్ళకు రాదు. బట్ అక్కడ బాలాసాహెబ్ థాకరేకు ఓటేశారు అంటే బాలాసాహెబ్ థాకరే ఒక ఐడియాలజీని రిప్రజెంట్ చేశాడు, స్ట్రాంగ్ హిందుత్వ ఐడియాలజీ, స్ట్రాంగర్ దాన్ బీజేపీ. ఓకే, అది దట్ వాస్ హిస్ కోర్. దాని మీద బిల్డప్ చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు దానిని వదిలేసి ఇంకో సైడ్కి వెళ్ళిపోతాము అంటే అక్కడ పార్టీలోనే అది ఒక పెద్ద ఇష్యూ అయింది, ప్రాబ్లం అయింది. దానిని ఇన్నాళ్ళు నెట్టక రావటమే గొప్ప విషయం. సో చాలామంది రివోల్ట్ అవుతున్నారు, ఆ రివోల్టే దీని రిజల్ట్ అయింది.